లైక్ నా లైఫ్ మొత్తంలో ఎక్కడైనా ఒక రివెంజ్ స్టోరీ ఉండబోతుంది అంటే మేబీ అదేనేమో కేస్ వల్ల, ఎఫ్ఐఆర్ వల్ల ఐ కుడ్ నాట్ రిజిస్టర్ ఫర్ పాస్పోర్ట్. I'm very glad that I have this kind of, you know, support. So I'm not a person who can judge who's right, who's wrong. So I don't want to talk about him much. I was actually mood balekunde because of some issue. అండ్ నేను విన్నది ఏంటంటే మన అంశు గురు ఇంతకు ముందు బాగా కోపం ఎక్కువ లజ్జావర్గా ఎవరిరా నువ్వు, నీకు ఎంత ధైర్యం ఉందిరా అనుకుంటే నా మీదకి వచ్చేసారు. నేను చెప్పాలంటే మన ఫ్యాషన్ వేజ్ లో కూడా షేర్ చేసుకోలేదు. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ హూజ్ ఎ టాలీవుడ్ యాక్టర్ ఆయన మీకు కాల్ చేసి ఇచ్చారండి రీసెంట్గా, దేని గురించి, అసలు ఏమైంది, ఆయనకి ఏం అవసరం వచ్చింది ఇక్కడ? దిస్ ఇస్ అబౌట్ యువర్ కాంపిటీటర్. పేరు చెప్పను. ఐ జస్ట్ వాంటెడ్ టు నో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్. అదే ఇష్యూ ఏమైంది, మీరా, మీ తప్ప, ఆయన తప్ప, లేకపోతే ఏమైంది, నేనేం మాట్లాడను. ఎక్స్పెక్ట్ చేశాను నేను ఈ క్వశ్చన్, ఎక్కడో ఫీల్ ఉంది వస్తుంది ఈ క్వశ్చన్ వస్తుంది అని చెప్పి. అండ్ ఇంకోటి, ఇట్లాంటివి ఇంటర్వ్యూ లాగా తీసుకెళ్ళాలని అనుకోలేదు నేను, జస్ట్ మీ జెన్యున్ ఒపీనియన్. సీ, ఐ రెస్పెక్ట్ యువర్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కాంపిటీషన్ వచ్చేటప్పటికి సీ, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ హిమ్ మచ్. కాంపిటీషన్ గురించి, లేకపోతే ఇప్పుడు రియల్ లైఫ్లో కాంపిటీషన్ ఉంటుంది, మీ లైఫ్లో కాంపిటీషన్ ఉంటుంది, నా లైఫ్లో కాంపిటీషన్ ఉంటుంది, బట్ వీ హ్యావ్ దట్ కాంపిటేటివ్ ఎనర్జీ ఇన్ బిట్వీన్ అస్, దట్స్ వాట్ ఐ కెన్ ఫీల్. అండ్ ఐ రెస్పెక్ట్ హిస్ వర్క్, మై వర్క్ యాజ్ వెల్. అండ్ బీయింగ్ కాంటెంట్ క్రియేటర్గా ఉండడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. అండ్ దాని తగ్గట మెయింటెనెన్స్ ఉంటుంది, దాని తగ్గట్టుగా యూనో వీ హ్యావ్ టు కీప్ అవర్ వర్డ్ టు అవర్ కమ్యూనిటీస్. కరెక్ట్గా. సో యా, అపార్ట్ ఫ్రమ్ దట్ వస్తే ఒక మాట నేనంటా, ఒక మాట అవతల వాళ్ళు అంటారు, మళ్ళీ అంటారు, మళ్ళీ నేనంటాను. ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో ఐ నాట్ కీప్ సైలెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ నేను మన పర్సనల్ ఇన్నర్ పీస్ పాడుకట్టుకోవడం. వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ ఇష్యూస్ పక్కకు పెడితే కాంపిటీషన్ ఇస్ అన్ ఎనర్జీ. ఎస్, ఆ ఎనర్జీ అనేది ఉంది, హిడెన్ ఎనర్జీ అయితే బేసిక్లీ అందరికి అర్థం కాకపోవచ్చు ఉంటుంది. ఒకళ్ళొకళ్ళని డ్రాగ్ చేసుకుంటా ఎనర్జీ అన్నది. అండ్ యా, ఇట్ విల్ గో ఆన్. ద మ్యాటర్ ఏంటంటే ఇక్కడ, ఈవెన్ ఇఫ్ ఇట్ గో ఆన్ ఆర్ డజంట్ గో ఆన్, ఆ కైండ్ ఆఫ్ యునో దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్. ఎందుకంటే కాంపిటీషన్ కెన్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ యూ, దట్స్ వాట్ ఐ బిలీవ్. మీకు ఎలాంటి కాంపిటీషన్స్ ఉన్నారు? దానికంటే ముందు ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ ఇవ్వాలి మీకు, అంటే ఒక పాయింట్ చెప్పాలి మీకు. ఈ ఫేజ్ నడిచినప్పుడు రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ అయ్యి డిజిటల్గా కొంచెం అందరికీ విజిబుల్ ఉన్నప్పుడు, మీకు మీ కాంపిటీషన్ పర్సన్కి ఇష్యూ అయినప్పుడు, నాకు పర్సనల్గా కనీసం ఒక 10-12 మెసేజ్లు వచ్చినాయి. ఓకే, ఆస్కింగ్ అబౌట్ యువర్ వెల్బీయింగ్, ఈజ్ యూ ఆల్ రైట్. ఓహ్, లిటరల్లీ నేను ఒక చికెన్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక పర్సన్ అడిగాడు అదే రోజు నైట్. కమ్యూనిటీ నా ఫ్యాషన్ సబ్స్క్రైబర్ చూడలేదు. ఎస్, ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యునో సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యూ ఆల్. సో ఏంటంటే, ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు కూడా హ్యావెంట్ ఫెల్ట్ లో బికాస్ ఆఫ్ కాంపిటీషన్ వాట్ ఎవర్ ద ఫోర్స్ ఇట్ ఈస్. ఎప్పుడు నా పని నేను చేసుకుంటూ పోతా, ప్రతిదానికి నేను కెలగను అనమాట. అదైతే మాత్రం పక్క. అవును, కొంచెం పేషెన్స్ ఎక్కువ, సెల్ఫ్ కంటెంట్ ఉంటాయి ఇప్పుడు నేను. ఓకే, ఐ డోంట్ లెట్ ఆల్ దోస్ వర్డ్స్ కమ్ అవుట్ అంత ఈజీలీ. ఐ నో, ఐ అండర్స్టాండ్. నేను ఒక సిచ్యువేషన్ కాదు, చాలా సిచ్యువేషన్ చూసాం మనం. బ్లూమింగ్ రైట్ నౌ, దాన్ని నెగటివిటీతో పాడగొట్టద్దు. ఎలా కాదండి, అలా బ్లూమ్ అవ్వాలి. చాలా కొత్త మంది కూడా వస్తున్నారు, చాలా చూస్తున్నాను నేను. మొన్న 6 ఇయర్స్ ఓల్డ్ బాయ్, 10 ఇయర్స్ ఓల్డ్ బాయ్, 6th క్లాస్ పిల్లడు, చాలా బాగా చేశాడు ఆ డ్రెస్సింగ్ అదంతా కూడా. సో దట్స్ వాట్, ఇదంతా చూస్తుంటే ఏం పట్టించుకోమని చెప్పాలంటే, అండ్ మనకు కూడా అంత టైం లేదు ఇవన్నీ పట్టించుకోవాలి. ఇంకా నేను ఒకసారి చూసాను యాక్చువల్ ఒక బ్లాగ్కి నేను మీతో వచ్చినట్టు గుర్తు. ఆ రోజు యాక్చువల్లీ మీ మూడ్ బాగాలేకుండే బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూ, ఇంట్లో ఏదో ఏందో నాకు తెలీదు, వార్ పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ యువర్ బ్యాటిల్ దెన్ వ్లాగ్ అనే టైంకి ఒక 10 నిమిషాల ముందు వరకు యువర్ డిఫరెంట్. ఒకటే సార్ డిఫరెంట్ అవుతారు. ఐ ఎంజాయ్ దట్. నైస్. Because I'm doing what I love and people are there to see it, people are there to support me. Nice. And vaallu icche energy boost edaithe untado, no matter what it is, what I lost in my life, much pela chestaru. Very nice. Adi. And then you were asking me something, meer madhyalo cut chesa. Competition em meekela unnadi content creation ante, evaro okalu vastaru inspiring antaru, content chestu untaru. No, no. But ఎలాంటి వాళ్ళు ఎవరో ఉన్నారా? నాట్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ పీపుల్. అంటే బేసిక్లీ వాళ్ళని కాంపిటీషన్లో అనుకోరు, ఎందుకంటే నా నీష్ వేరు బ్రో. ఇప్పుడు
దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్, దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ అబౌట్ కేస్ స్టడీస్. బట్ నా ఉద్దేశం ఏంటంటే, అంటే దిస్ ఇస్ జస్ట్ మై వ్యూ, అది అందరికీ ఎలా కనబడుతుందో నాకు తెలియదు. ఐ ట్రై టు టాక్ అబౌట్ మై ఒపీనియన్. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ అయింది, దాన్ని ఎలా చూడాలి అనే దాని గురించి మాట్లాడతాను తప్ప, ఈ సిచ్యువేషన్ ఇలా అని చెప్పి దాన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్పి మాట్లాడాను నేను. ఆల్ మై బ్లడ్ అండ్ స్వెట్ ఐ యూజ్ టు బిల్డప్ ద కాంటెంట్ క్రిస్ప్గా ఉండాలి, అవతల వాడికి నా ఒపీనియన్ అర్థం కావాలి. అండ్ టచ్ వుడ్ లైక్ కొంచెం రిలేట్ అవ్వగలుగుతున్నాను నేను. ఇప్పుడు 100 మందికి వీడియో చూస్తే 100 మందిలో కనీసం 70 మంది అచ్చా కరెక్ట్ అన్నాను, నేను కూడా అట్లే అనుకున్నా అనే స్టేజ్కి నేను రాగలుగుతున్నాను. దట్స్ వాట్ ఈస్ గివింగ్ మీ ఎనర్జీ. కాంపిటీషన్ అంటే ఇట్స్ లైక్ సేమ్ కంటెంట్ చెప్తున్నా సరే, పీపుల్ విల్ అట్రాక్ట్ టు యువర్ వే ఆఫ్ టాకింగ్, అదర్ కాంపిటీటర్స్ వే ఆఫ్ టాకింగ్. కరెక్ట్ కరెక్ట్. అది కొంతమంది క్రక్స్ వాళ్ళు ఉంటారు, కొంతమంది క్రక్స్ మనకు ఉంటారు, కొంతమంది వాళ్ళు నచ్చుతారు, కొంతమంది మనం నచ్చుతారు. వాళ్ళకి నచ్చరు మనకు నచ్చరు, మనకు నచ్చరు వాళ్ళకి నచ్చరు. సో అదంతా డీప్ కాలేజెస్ ఉంటుంది. సో వై నాట్ లెట్ ఇట్ ఆల్ అవుట్, వై నాట్ కీప్ ఇట్ అసైడ్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యువర్ డూయింగ్. కరెక్ట్. పీపుల్ ఆర్ దేర్ టు సపోర్ట్ అస్, అంతే. సో కాంపిటీషన్ అంటే కొంత పెంటలు అయ్యి మన వైపు కూడా కొంచెం పెంట చేసాం అనమాట, అవతలు చేసాం చేసారు అవన్నీ వెళ్తుంటే జస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్క్, అది అది ఫన్ ఉంటుంది అందులోని. బట్ మీకేమైనా అయ్యా, ఎందుకంటే ఐ కెన్ సీ ఇట్ ఆల్రెడీ, ఎందుకంటే సీ ఎంతవరకు వచ్చారు అంటే మాత్రం ఖచ్చితంగా కింద పట్టుకొని లాగాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఉంటారు ఉంటారు. యా. సో గ్రోత్ ఈజ్ అ బై ప్రొడక్ట్ ఆఫ్ ఫెయిల్యూర్, దట్స్ వాట్ ఐ బిలీవ్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో అలాంటి ఫెయిల్యూర్, లైక్ ఫెయిల్యూర్ అని కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లండర్ కానీ లేకపోతే ట్రిగర్ అయిన పాయింట్ కానీ ఎక్కడైనా ఏదైనా ఉందా? అంటే నా కెరీర్ అంటున్నారు, కెరియర్లో మీ బిజినెస్లో దేర్ ఇస్ అ, అంటే ఒక ఫేజ్ ఉంది బ్రో, చాలా చాలా పెంట అది నాకు, నా ఫేజ్కి అయితే ఎప్పటికీ మర్చిపో నేను యాక్చువల్లీ. లైక్ నా లైఫ్ మొత్తంలో ఎక్కడైనా ఒక రివెంజ్ స్టోరీ ఉండబోతుంది అంటే మేబీ అదేనేమో. రివెంజ్ స్టోరీ, ఓకే. అంటే అంత ట్రిగర్ అయినా నేను యాక్చువల్గా అక్కడ. ఇట్స్ లైక్ ఒక 1.5 ఇయర్ బ్యాక్ కోవిడ్ నుంచి తేలుకుంటున్న టైంలో, కోవిడ్ ముందు దెర్ వాజ్ అ క్లయింట్ అనమాట. లైక్ నేను యాక్చువల్లీ చాలా స్ట్రక్చర్ ఉంటాను. ఒక క్లయింట్ ఆన్బోర్డ్ అవుతున్నారు అంటే అగ్రిమెంట్స్ దగ్గర నుంచి, బాండ్ పేపర్స్ దగ్గర నుంచి, మెయిల్స్, ప్రతి ఒక్కటి ప్రాపర్ ఉంటుంది. అంటే ఎవరైనా కొత్తగా వచ్చినా, ఇప్పుడు నేను వెళ్ళిపోయా ఎగ్జాంపుల్, ఈ కంపెనీ నేను వెళ్ళిపోయా, నా ప్లేస్ కొన్ని వచ్చినా కూడా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, క్రిస్టల్ క్లియర్ ఉంటుంది ఈ క్లయింట్ ఎప్పుడు వచ్చాడు ఏం చేశారు. అంత డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేశాను నేను. ఐ వాజ్ యాక్చువల్లీ ట్రీటెడ్ బ్యాడ్ ఒక క్లయింట్. అండ్ నేను విన్నది ఏంటంటే మన వంశ గురువుకి ఇంతకు ముందు బాగా కోపం ఎక్కువ, టూ మచ్ ఉండేది కానీ చాలా మన కొలీగ్స్, ఇట్ వాస్ బికాస్ ఆఫ్ బిజినెస్ ఓన్లీ. టూ మచ్ ప్రెజర్ ఉండేది, టూ మచ్ కోపం ఉండేది. ఎట్లా పడతా, యు కెన్ బి అగ్రెసివ్ బట్ యు కాంట్ బి, యు నో, డంబ్ అండ్ అగ్రెసివ్ అట్ ద సేమ్ టైం. ఐ లెర్న్ ఇట్. ఇప్పుడు టాకింగ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ కదా, ఒక క్లయింట్ మాకు అరౌండ్ ఒక 3-4 మంత్స్ నుంచి పేమెంట్ ఇవ్వట్లేదు. ఓకే. పాపం వాళ్ళ బిజినెస్ ఎంత కాపాలి, లైక్ ఏం బిజినెస్ పేరు చెప్పలేను కానీ ఇట్స్ లైక్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అనమాట అది. సో వాళ్ళ అడ్మిషన్స్ ఎందుకు ఆపేయాలి, వాళ్ళ వాళ్ళ బ్రాండింగ్ ఎందుకు ఆగిపోవాలి. మార్కెటింగ్ అంటే ఇట్స్ లైక్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు దేర్ షూస్. వాళ్ళ బిజినెస్ మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనే నమ్మకం నాది. ఐ వాజ్ వెయిటింగ్ ప్రిన్సిపల్ లేదంటారు, ఎండీ లేదు, చైర్మన్ లేదంటారు, ఎట్లనే చెప్తున్నారు. లేడీ మేనేజ్మెంట్ అనమాట. ఐ రెస్పెక్ట్ లాట్ లేడీస్ని, కొంచెం పెద్ద ఏజ్లో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంటారు. సో ఐ వాజ్ వెయిటింగ్ సరే సిచ్యువేషన్ బాగాలేదేమో, ఫైనాన్షియల్స్ బాగాలేమో, నాకు అర్థమవుతుంది వాళ్ళు బ్లఫ్ చేస్తున్నారని. అట్ ది ఎండ్ ఆఫ్ 4th మంత్ నాకు ఇది వెళ్ళట్లేదు ముందుగానే అర్థమైంది. యాజ్ పర్ ది అగ్రిమెంట్స్ వీ మెన్షన్ క్లియర్లీ, వెబ్సైట్ కానీ, మెయింటెనెన్స్, డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఏదైనా సర్వీస్ చార్జెస్ కనుక రాకపోతే వీ కెన్ హోల్డ్ ది సర్వీసెస్ అండ్ వాట్ యు కాల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది, దట్స్ యువర్ రైట్. మా హోస్టింగ్లో ఉంది కదా, మేము పెట్టేసుకోవచ్చు కదా, మా దగ్గరే ఉంది, వీ కెన్ యాక్చువల్లీ టర్న్ డౌన్ అంటే పాజ్ చేయొచ్చు వెబ్సైట్ అన్నింటి అని రాసుకున్నాం మేము ఆల్రెడీ. ఓకే. ఇట్ వాస్ అగ్రీడ్ మ్యూచువల్లీ. ఓకే. నేను చేశాను, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి. అది కూడా ఏం రెస్పాండ్ అయ్యారు, నాకు లాస్ట్ రెస్పాన్స్ ఏమొచ్చింది తెలుసా, యర్ అమౌంట్ ఇస్ 1.5 ఉంది, 1,50,000 ఏదో, కమ్ అండ్ కలెక్ట్ 15,000 రూపీస్ చెక్ అండ్ విల్ డూ ది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అనగా 15,000. నాకు తిక్కలేచిపోయింది, నేను రిప్లై ఏమి ఇచ్చాను. నేనేమన్నా మీ ఆఫీస్లో కానీ కాలేజ్లో కానీ పనిచేస్తున్నా ఎంప్లాయీ అయినా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటున్నారు, అసలు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది కాంట్రాక్ట్ ఎక్కడ వచ్చింది? దేర్ షుడ్ బి మ్యూచువల్ అగ్రిమెంట్. నాకు తిక్కలేసి నేను రెస్పాండ్ అయిపోయి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ రిటర్న్. నా దగ్గర మెయిల్స్ కూడా నేను పెద్ద నోట్బుక్ ఉంది చెప్తా మీకు. ఓకే. నేను రెస్పాండ్ అయ్యి ఐఎమ్ హోల్డింగ్ ఆల్ ది సర్వీసెస్ అని చెప్పి వెబ్సైట్ క్రెడెన్షియల్స్ మార్చేసి వెబ్సైట్. నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత నాకు కాల్ వచ్చింది. జనరల్లీ ప్రాంక్ కాల్స్ ఉంటాయి కదా, అట్లే అనుకున్నాను. కాల్ వచ్చి బాబు వంశీ అన్నారు. అవునండి, మీ ఫుల్ నేమ్ ఏంటి అంటే వంశీ కుమార్. ఇంటి పేరేంది అన్నాడు ఫోన్లో. కూరపాటి వంశీ కుమార్ అండి. ఎక్కడ ఉంటావు సార్? ఎవరు సార్? నేను పిఎస్ నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతున్నానండి. మీ మీద 420 కేసు వచ్చింది అనగా నేను ఎవడో మానవుడు మజాక్ చేస్తున్నామో అనుకున్నా యాక్చువల్గా. మీకు తెలుసా? తెలీదా? నాకే తెలియదు. ఇదైతే ఇంటర్వ్యూస్ లైక్ ఇక్కడ చెప్పలేదు. నేను జోక్గా తీసుకున్నాను ఫస్ట్. దెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ ఆ కాలేజ్ పేరు. మీరు వెబ్సైట్ తిన్నారంట, తీసేసుకున్నారు, సాఫ్ట్వేర్ తీసుకున్నారంట కదా అన్నాడు వాడు. సాఫ్ట్వేర్ ఏంటి సార్ అంటే ఇక్కడ అట్లే రాసింది, ఎఫ్ఐఆర్ ఫైల్ ఏందన్నాడు వాడు.
సాఫ్ట్వేర్ అంట తెలియదు వాళ్ళకి మళ్ళీ. ఆయన అట్లా చెప్పగానే నాకు ఇదేంటి ఎఫ్ఐఆర్ ఫైల్ పెట్టి కేసు వేరు ఎఫ్ఐఆర్ వేరు నాకు అక్కడ తెలిసింది. యాక్చువల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది ఆ ట్రీట్మెంట్ టూ బ్యాడ్ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా. ఇప్పుడు యాక్చువల్లీ నేను చూస్తున్న ప్రకారం పోలీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ బాగుంది బయట. స్టేషన్కి వెళ్ళిన తర్వాత యు ఆర్ ట్రీటెడ్ లైక్ అ స్లీవ్ లిటిల్గా మీరు నమ్ముతున్న నమ్మరో స్టేషన్లో కూర్చున్న ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు నాకు అప్పటికి కానిస్టేబుల్ పైన ఎస్ఐ ఉంటాడు, ఎస్ఐ పైన సిఐ ఉంటారు, సిఐ పైన ఏసీపీలు ఉంటారు, ఏం తెలియదు. నెట్వర్క్ ఉంది మాకు, తెలిసిన వాళ్ళు ఏసీపీ వాళ్ళు ఉన్నారు, మా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ హీ వాజ్ అ సిఐ, అంత బాగానే ఉంది నెట్వర్క్. కానీ ఎప్పుడు యూజ్ చేసుకోలేదు నేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్ ఎక్స్ప్లెయిన్ టు ఎస్ఐ గారు హీ వాజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్, ఏం టెన్షన్ పడకమ్మా చేసేద్దామని. ఓకే, కొద్దిసేపటికి ఏమైంది ఈ వాంటెడ్ మీ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సిఐస్ క్యాబిన్. ఓకే, ఎస్ఐ గారు బయటికి వెళ్ళారు. ఓకే, ఆయన లోపలికి వచ్చారు సిఐ, నాకు ఆయన సిఐ అని తెలియదు. సో హీ వెంట ఇన్ మన ఆయన క్యాబిన్లోకి వెళ్ళేటప్పుడు ఓనర్ పిలిచారు, ఆయన వచ్చి ఒక్కొక్కరు పేర్లు చెప్తున్నాడు, ఈయన ఇది ఆయన అదే అని చెప్పి కూర్చుని ఆయన నా గురించి కానిస్టేబుల్ దిస్ ఫెల్ దిస్ గైజ్ ది పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కాలేజ్ కా దిస్ థింగ్ అన్నప్పుడు లిటరలీ పక్కన వాళ్ళ దగ్గర రబ్బర్ బెల్ట్స్ ఉంటాయి అనమాట, ఇంతలా ఉంటుంది బెల్ట్ అది, ఇట్లా అని ఉంటుంది బెల్ట్, అది పట్టుకొని వచ్చి లిటరలీ నాకు ఇది కళ్ళ ముందు కనబడుతుంది. ఐ కెన్ ఐమ్ జస్ట్ టెలింగ్ యూ ఓపెన్ చెప్తున్నా, లంజావాడక ఎవరు వీరా నువ్వు, నీకు ఎంత ధైర్యం ఉందా అనుకుంటే నా మీదకి వచ్చేసాడు రో. నాకు ఈ మాటలు వినగానే అంటే దే వర్ నాట్ ఈవెన్ రెడీ టు లిజన్ మై వర్జన్. ఎఫ్ఐఆర్ ఫైల్ ఏంటంటే ఇది తప్పోడే అంటారు కదా బయట, న్యాయం అన్ని చోట్ల కరెక్ట్ ఉండదు, ఏం చేయాలో తెలియదు మనకి. నాకు తడిచిపోయింది బ్రో, కొడితే సరే కొట్టాడు ఓకే, నువ్వు బయట పంపించకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ అంతా సరే, నేను వాళ్ళ గడప లోపల ఉన్నా పంపించకపోతే ఎట్లా పరిస్థితి, నేను ఎవరు చెప్పుకుంటూ పోయినా అప్పుడు ఎవరు తెలీదు. టచ్ వుడ్ ఎస్ఐ వచ్చిన తర్వాత హిట్ హిట్ మీ అట్లీస్ట్ చేయి పట్టుకున్నాడు గట్టిగా, అట్లా పట్టుకొని లోపల వేసి పడితే ఇంకా బయటికి కూడా రావు నా కొడక అన్నాడు. ఓకే నేను ఏం మాట్లాడను, ఐ విల్ వెయిట్. ఐ టోల్డ్ ఈయన మాట్లాడుకుంటూ పక్కకి వెళ్ళిపోయాడు, వస్తున్నాను అంటే పక్కకి వెళ్ళిపోయాడు. కానిస్టేబుల్ వచ్చారు, సార్ మీకు దండం పెడతా, తప్పు నాది కాదు, నన్ను మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి, ఎస్ఐ గారు ఎక్కడికి వెళ్ళారు ఉండారు ఆయన, ఎస్ఐ గారు ఎక్కడికి వెళ్ళారు ఎస్ఐ గారు అంటే వస్తారు ఒక వన్ అవర్లో, నువ్వు గమ్మున బయట పోయి కూర్చోపో అన్నాడు. వెళ్ళి ఆయన ప్లేస్లో కూర్చున్నా, ఆయన ప్లేస్ ముందు కూర్చున్నా ఎస్ఐ గారు ప్లేస్ ముందు. ఆయన వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ సార్ ఆయన వినలేదు, మీరు ఒకసారి చెప్పండి అంటే అప్పుడు చెప్పిన తర్వాత హీ లెఫ్ట్ మీ అవుట్ సిక్స్కో 6:30 మార్నింగ్ 11 వెళ్ళినండి, తిండి లేదు ఏం లేదు, నార్మల్ అటర్లో వెళ్ళిపోయినా, అసలు నా దగ్గర ఫోన్ ఒక్కటే ఫోన్ ఛార్జింగ్ లేదు, అసలు అది వింత సిచ్యువేషన్. అది నాకు లిటరల్లీ బ్రో 1.5 ఇయర్ బికాస్ ఆఫ్ కోవిడ్ నా దరిద్రానికి కేసు అలాగే ఉండింది. నాకు ఐ డి నాట్ హ్యావ్ ఎ పాస్పోర్ట్ ఉండవు, యూనో నాకు ఒక క్లయింట్ది కన్ఫర్మేషన్ వచ్చింది ఐ హ్యాడ్ టు ట్రావెల్ టు ది యుఎస్, నా దగ్గర పాస్పోర్ట్ లేదు అప్పటికి, కేసు వల్ల ఎఫ్ఐఆర్ వల్ల ఐ కుడ్ నాట్ వాట్ యు కాల్ రిజిస్టర్ ఫర్ పాస్పోర్ట్. ఆ కేసు ఉంటే వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అవుతుందని భయపడిస్తే ఆ క్లయింట్ వదులుకున్నాను. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దాట్, అంటే ఆ పొజిషన్లో నేను కనుక క్లయింట్కి సపోర్ట్ చేయకుండా ఆ 3-4 మంత్స్ నేను సపోర్ట్ ఇవ్వకుండా స్ట్రింజెంట్గా ఉండి వదిలి పడేసి ఉంటే ఈ పెంట్ ఉండేదే కాదు నాకు. దీనిపైనుంచి నేను 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. ఆల్రెడీ లెర్న్ అవుట్ ఆఫ్ దిస్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పక్కకు పెడితే నాకు 2 సజెషన్స్ వచ్చాయి మా బాబాయ్ దగ్గర నుంచి, వన్ ఆఫ్ మై క్లయింట్స్ దగ్గర నుంచి. మా బాబాయ్ అన్నాడు అనమాట, నేను ఒకవేళ ఆయన చిట్ ఫండ్స్ బిజినెస్ చేస్తారనమాట, నేను ఒకవేళ నా దగ్గర డబ్బులు ఎక్కువ ప్రతి ఒక్కరి దగ్గర కొట్లాడి డబ్బులు తెచ్చుకుని ఉంటే నా దగ్గర ఇంకో 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా ఉండేది కదా, కానీ మనశాత్ ఉండేది కాదు. ఏ పెంటలు అయ్యేటివో, ఇంతమంది నన్ను కొట్టేటోళ్ళు, రేపు పొద్దున కొట్లాడి తెచ్చుకున్న డబ్బులు వాడిని బాధపెట్టినా నేను బాధపడ్డానే ఒక సిచ్యువేషన్, సాటిస్ఫాక్షన్ ఉండదు. సేమ్ థింగ్ ఇదే ఇంకొక వర్జన్లో మా క్లయింట్ కూడా చెప్పాడు నాకు. అచ్చా ఓకే, సో ఐ ట్రై టు బీ ఇన్ గో ఇన్ రాంగ్ వే ఏమో, వదిలేసుంటే అయిపోయేదా లేకపోతే కూర్చొని సెటిల్మెంట్లో మేబీ కొన్ని సార్లు తగ్గితే తప్పేముంది అనే ఒక డైలాగ్స్ ఉన్నాయి కదా, అట్లా ఏమైనా చేస్తుంటే బాగుండేదేమో తర్వాత అర్థమైంది. బట్ లైఫ్ లెర్న్డ్ ఎక్స్పీరియన్స్, దో ఐ లెర్న్డ్ అండ్ దో ఐ వాంటెడ్ టు బీ ఆన్ అ సేఫర్ సైడ్, ఏదో లోపల ఉంటుంది కదా ఒక వేరే డిఫరెంట్ వంశీ, వాడికైతే కోపం చాలా ఉంది ఇంకా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ అనే థాట్లో అది ఉంది ఇంకా తెలీదు. కర్మ హ్యాస్ ఇస్ యునీక్ వే ఆఫ్ ప్లేయింగ్ థింగ్స్ అవుట్. ఐఎమ్ నాట్ వార్నింగ్ ఎనీవన్, ఇట్స్ జస్ట్ మై వ్యూ అంతే. ఇట్స్ ఓకే లే, ఓకే విల్ గెట్ బ్యాక్ ఆన్ దట్ గైస్. బిఫోర్ యూ ఆస్క్, దయచేసి లైక్, ఐ మీన్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి, ఎందుకంటే వీ నీడ్ ఎంకరేజ్మెంట్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ ఇంటలెక్చువల్ పాడ్కాస్ట్. దిస్ ఇస్ నాట్ లైక్ మీరు లవ్ గురించి లేకపోతే దీని గురించి చెప్పట్లేదు, వీఆర్ జస్ట్ షేరింగ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ జస్ట్ ఇంట్రొడక్షన్ కదా. మీ ఫ్యూచర్లో సినిమాల గురించి మాట్లాడదాం, బిజినెస్ గురించి మాట్లాడదాం, డిఫరెంట్ కాంట్రవర్సీస్ గురించి మాట్లాడదాం. యూ కెన్ కమెంట్ డౌన్, మేక్ షూర్ టు లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మన ఫ్యాషన్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ద వంశీ కృపాఠి ఫ్యాషన్ ఛానల్, సారీ ఫ్యాషన్ వచ్చేస్తుంది యూట్యూబ్ ఛానల్. ఓకే, యా థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్, నేను లాస్ట్ టైం మిమ్మల్ని అడిగానా, మీరు అడిగాను, నేను అడుగుతాను ఇప్పుడు. ఓకే ఓకే.
ఏదో కోల్లో ఉన్నారు. ఇది యాక్చువల్లీ మీ టీంతో మాట్లాడిన తర్వాత, మీ క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన క్వశ్చన్ అనమాట. బిఫోర్ టాకింగ్ టు యూ, బిఫోర్ స్టార్టింగ్ దిస్, ఈరోజు తెలుసుకున్న విషయం ఇది. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ హూ ఇస్ ఎ టాలీవుడ్ యాక్టర్, ఆయన మీకు కాల్ చేసి తిట్టారంట రీసెంట్గా. దేని గురించి, అసలు ఏమైంది, ఆయనకి ఏం అవసరం వచ్చింది తిట్టడానికి? ఇట్ వాజ్ ఎ ఫనీ థింగ్, ఫనీయా హ్యాపెన్ టు మీ. అంటే నాట్ లైక్ సీరియస్గా తిట్టారంటే ఏదో చేస్తానని కాదు, కానీ గుడ్ కన్సర్న్ తో తిట్టాడు. వై డిడ్ యూ డూ లైక్ దిస్ అని చెప్పి చెప్తారా? చెప్తా. నేను చెప్పాలంటే ఇది మన ఫ్యాషన్ వర్జ్లో కూడా షేర్ చేసుకోలేదు. సో ఐ హ్యావ్ ఎ మీడియోకర్ స్కిన్, ఇక నాట్ లైక్ యు నో మంచి బ్రైట్ గా స్పాట్ లైక్ స్కిన్, డస్కీ. ఇట్ కమ్ ఫ్రమ్ ద జీన్స్, పింపుల్స్ అవి మా ఫాదర్కి ఎక్కువ ఉండే టీనేజ్. సో రైట్ నౌ ఐమ్ హ్యావింగ్ దోస్ పింపుల్స్ క్యారీడ్. సో దానికోసం ఏ పర్సన్ షుడ్ గెట్ బెటర్ వెన్ ఎవర్ హీ గెట్ అ ఛాన్స్, ఓకే? అండ్ ఇఫ్ ఏ పర్సన్ నోస్ దట్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ గెటింగ్ బెటర్, హీ మస్ట్ టేక్ దట్ ఛాన్స్. అదైతే నేను నమ్ముతా, ఓకే? ఎప్పుడు కూడా ఒకే దగ్గర స్టేబుల్గా స్టాగ్నెంట్గా ఉండాలని నేను నమ్మను. గ్రోత్ ఉండాలి, బెటర్ అవ్వాలి. అది స్కిన్ అవనివ్వండి, బాడీ అవనివ్వండి, డబ్బులు అవనివ్వండి, బిజినెస్ అవనివ్వండి, ఏదైనా సరే. సో ఐ టుక్ మై ఛాన్సెస్. సో ఐ వెంట్ టు ఏ సో అండ్ సో స్కిన్ ఫెసిలిటీ అనమాట. అక్కడ డాక్టర్ డర్మటాలజిస్ట్ ఈ సజెస్టెడ్ మీ టు టేక్ ఏ కార్బన్ పీల్ లేజర్ ట్రీట్మెంట్. ఓకే, లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇట్ డిడెంట్ వెంట్ వెల్, ఓకే? సో ఇట్ షోన్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్. యు కెన్ హ్యావ్ ద పిక్చర్ హియర్, ఇక్కడ పిక్చర్ వేస్తాం మీకోసం. మధ్యలో ఒక వన్ వీక్ మీరు అసలు కలవలేదు ఆ టైంలో. సో ఐ వెంట్ ఉంటే డిప్రెషన్ డబల్. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇట్ వుడ్ హ్యాపెన్ టు మీ అని చెప్పి, ఎందుకంటే బెటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎందుకు ఇలా జరగాలి. అండ్ పీపుల్ గివింగ్ మీ స్టేర్స్ అండ్ ఆల్, ఐ డిడెంట్ లైక్ ఇట్. సో డిప్రెషన్లోకి వెళ్ళా. బట్ యాజ్ ఎ బీయింగ్ ఎ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇట్ హ్యాస్ సమ్ వెయిట్ ఆన్ యూ, ఓకే? సో ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండి పీపుల్ వుడ్ యాక్సెప్ట్ మీ లైక్ దిస్, ఎందుకంటే అప్పటికి ఐ డోంట్ నో మేకప్ అనే ఆప్షన్ కూడా నేను కన్సిడర్ చేయలే. అండ్ బీయింగ్ ప్రిటీ ఆనెస్ట్, నేను కావాలంటే అప్పుడప్పుడు టచ్అప్ కూడా చేస్తూ ఉంటా. బట్ ఐఎమ్ రికవరింగ్ రైట్ నౌ. అండ్ చాలా తగ్గాయి ఇప్పుడు, మీరు ఫోటో చూసారు కాబట్టి. ఓకే, సో హీ కాల్ మీ అలా. నేను ఒక ప్రిన్సే కదా యా. హీ కాల్ మీ, కాల్ చేసిన తర్వాత గుడ్ కన్సర్న్తో ఒక రీల్ పెట్టాను నేను ఇన్స్టాగ్రామ్లో. తను చూసి తేడా గమనించాడు, యాక్టర్ కదా తెలుస్తుంది. తను ముందు నన్ను చూశాడు రియల్ లైఫ్లో, ఏంటి ఎందుకు ఇలా చేసావు నువ్వు అసలు, వై ఆర్ యూ లుకింగ్ ఫర్ టెంపరీ సొల్యూషన్స్, ఎందుకు షార్ట్ కట్స్? నేను చెప్పా ఇలా ఐ వాంట్ గెట్ బెటర్, అందుకే ఇలా అనిపించింది బ్రో, ఐ డెంట్ నో దిస్ వుడ్ హ్యాపెన్ అని చెప్పి అన్నా అనమాట. ఎందుకు అయ్యి ఇలా చేస్తారు, చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఎందుకు ఇలా చేస్తావు, అసలు ఏదో సైన్ చేయమంటారు, సైన్ చేస్తుంటావు, చేసావు కదా అని చేస్తాను బ్రో అని. సైన్ చేసి మనం ఏం చేయాలి, వాళ్ళు కన్సర్న్ తీసుకుంటారు బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ ట్రీట్మెంట్స్, దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పి అన్నాడు అనమాట. నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు, సో ఆఫ్ సో అండ్ సో అడ్ వాడు అది ట్రై చేయి, యూనో గెట్ ఏ కన్సీలర్ ఆల్ ద థింగ్స్ అని చెప్పి. బికాస్ ఆఫ్ హిస్ సజెషన్ ఐ కన్సిడర్ యూనో కన్సిడర్ యూనో గెటింగ్ ఇన్ టు మేకప్. ఒక జస్ట్ కన్సీలర్, మేకప్ అంటే నాట్ యూజింగ్ వన్ ఆర్ టూ ప్రొడక్ట్స్, జస్ట్ వన్ ప్రొడక్ట్ కన్సీలర్. అప్పుడప్పుడు టచ్ చేస్తే వీడియో ముందు వెళ్తా, కాన్ఫిడెంట్గా మాట్లాడతా. ఇట్స్ లైక్ సీ, వెన్ యూఆర్ యూజింగ్ ఏ ఫిల్టర్, వెన్ యూఆర్ యూజింగ్ ఏ మేకప్ ఆర్ సంథింగ్, ఇట్ జస్ట్ మేక్స్ యూ మోర్ కాన్ఫిడెన్స్, ఓకే? ఇట్స్ నాట్ లైక్ యువర్ ఇన్సెక్యూర్, సో యువర్ కవరింగ్ ఆల్ యువర్ స్పాట్స్ అండ్ ఆల్. ఇన్సెక్యూర్గా నుంచి కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇప్పుడు జనాలు ఫర్ సపోజ్ గర్ల్సే తీసుకుందాం, కొంతమంది ట్రెడిషనల్స్లో కాన్ఫిడెంట్ ఉంటారు, కొంతమంది వెస్ట్రన్ వేర్లో కాన్ఫిడెంట్ ఉంటారు. బట్ ద థింగ్ ఈస్ దే ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ దట్, దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ దట్. దట్స్ వాట్ వీ నీడ్ టు నో లుక్ మేక్ సెన్స్ బ్రో, మేక్ సెన్స్. యా, సో దట్స్ వాట్. అండ్ ఐఎమ్ రియలీ ష్యూర్ ఇన్ యూనో కమింగ్ 2023 పీపుల్ వుడ్ నాట్ యునో అసలు పోల్సర్ నన్ను అలా తయారవుతా అనమాట. దట్స్ వాట్ ఐ కెన్ బికాస్ బెటరింగ్ ఐ మైట్ face some failures, but I won't at all ignore the lesson. I will take the lesson, I will do some research from the next time. Research cheyaledu, so research chesi I will take forward anything. So because of lack of research, because I can look at the stake right now, appudu naaku teliyadu em effect aithe video aapals vastundi ani cheppi, kaani literally 7 days aapesa people don't know what happened to me. Yeah, I understand. So yeah, it's a bitter experience because of lack of research and teliyakunda research cheyaledu, research cheyaledu, dabbulu unnai chethilone వెళ్ళిపోదాం చేద్దాం అని చెప్పి. జస్ట్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 6,000 ఎంతో. ఓకే, వెళ్దాం ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నా. నార్మల్గా అంతే ఉంటుంది బయట, ఏదో నేను చెప్పాలని రీసెర్చ్ చేయలేదు. ఎప్పుడు డాక్టర్ సజెస్ట్ చేసిన వెంటనే ఆయన రేపు చేద్దాం అన్నాడు, నేను ఆ రోజు చేసేద్దాం అని చెప్పి నేను కన్విన్స్ చేశాను డాక్టర్ని. ఒక రోజు నేను కొంచెం టైం తీసుకొని నా స్కిన్ తగ్గట్టుగా పనిచేస్తలేదని తెలుసుకో, ఆలోచించుంటే బెటర్ అయ్యి ఉన్నదేమో. యాక్చువల్లీ ఆ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు మనం కలిసాం అనుకో ఆ రోజు. యూ ఆల్సో సెట్ మీ లైక్ ఫేస్ కొంచెం చూసుకోండి అది ఇది అని చెప్పి. ఇట్స్ ఓకే, కన్స్ట్రక్టివ్గా తీసుకున్నా నేను,
నో పీపుల్ ఆర్ నోటీసింగ్ సో వై నాట్ టు యునో వై నాట్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి. ప్రతి ఒక్కరికి ఏదో ఇష్యూ ఉంటుంది బ్రో. ఇప్పుడు నేను కూడా ఒక 2 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ టైంలో నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఐ వాస్ వెరీ ఫ్యాట్. ఐ నో దిస్ స్టోరీ. దిస్ ఈస్ ద ఫోటో మీరు చూడాల్సిందే. నేను వేస్తున్నా ఇక్కడ. సో బిఫోర్ ఆఫ్టర్ చూస్తే చాలా మందికి అర్థమవుతుంది. ఓకే, ఐ వాస్ లైక్ నా పొట్టు ఉండేది, కనబడుతుంది భయం ఉండేది. నేను ఇంకోటి ఒకటే టీషర్ట్ తీసుకునేవాడిని, ఎందుకు వేరే వేరే తీసుకుంటే నేను ఎట్లుంటుందో తెలీదు. బట్ వన్స్ ఐ అండర్స్టూడ్ అచ్చా ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నీడెడ్ వెన్ ఐ వాజ్ అడ్రెసింగ్ పీపుల్ ఇన్ పర్సన్, అంటే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నా, కాలేజెస్కి వెళ్తున్నా, దెన్ ఐ అండర్స్టూడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నీడెడ్ నేను కనబడడానికి డిఫరెంట్ ఉండాలి. అప్పుడు వెన్ ఐ టుక్ దిస్ ఛాలెంజ్ 3 మంత్స్లో నేను రైస్ గ్రెయిన్ ముట్టలే. When I changed myself, no? సౌత్ ఇండియన్స్ రైస్ నుంచి దూరం ఉండడం చాలా పెద్ద టూ మచ్ కష్టం. నార్త్లో ఈజీ బట్ ఐ అండర్స్టూడ్. నాకు ఎప్పుడో క్వశ్చన్ ఉండేది రైస్ లేకుండా బతకగలుగుతారా మనుషులు, బట్ మనుషులు బతకగలుగుతారని తెలిసింది అప్పుడే నాకు. బట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ బ్రోస్. లైక్ ఐ అండర్స్టాండ్ దట్, అంటే ఎవరో కామెంట్ చేసారు, ఇట్ బేసిక్లీ పక్కన వాళ్ళ గురించి మనం ఏం చేయట్లేదు, మన కాన్ఫిడెన్స్ కోసం. దానిలో తప్పైతలేదు, లేదు అసలు నో పెయిన్ నో గెయిన్ అన్నారు. ఇప్పుడు దాని అర్థం నేను భయపడ్డట్టు కాదు, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి నేను అంటే ఎందుకు భయపడి చేసుకున్నావా అంటే ఐ నీడ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ అండర్స్టూడ్ వాట్ గివ్స్ మీ దట్ కాన్ఫిడెన్స్. అందుకే సార్ వాట్ ఎవర్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ డూ దట్, డోంట్ లెట్ ఎనీబడీ సే అదర్వైజ్. ఎనీవేస్ లైక్ టూ మచ్ వచ్చేసింది అని కూడా కంటెంట్ లేదు, ఇట్స్ నాట్ డ్రాగింగ్ గట్టిగా వచ్చేసింది. చాలా స్టఫ్ ఇచ్చాం మన వాళ్ళకి, ఏదో చూస్తున్నారో లేదు తెలియదు. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ మై ప్లెజర్ బ్రో, మై ప్లెజర్. ఐ నో బిఫోర్ గెటింగ్ యాజ్ ఎ క్లయింట్, బిఫోర్ యు నో గెటింగ్ ఇన్ టు బిజినెస్, హీఈస్ మై ఓన్ ఫ్రెండ్ అండ్ ఎలా మీట్ అయ్యామంటే దాని తగ్గట్టు ఇంకో సపరేట్ పోడ్కాస్ట్ గుర్తుంది కదా చేద్దాం. సో దట్స్ వాట్ వీఆర్ ఫ్రెండ్స్ అనమాట అండ్ I love to do these kind of content with you more often. Thank you very much. Thank you very much. My pleasure. Yeah. So, ఇందాక చెప్పినట్టు యూ కెన్ కమెంట్ డౌన్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే. నథింగ్ ఇస్ ప్లాన్ ఎట్. నా నుంచి ఏమైనా తెలుసుకోవాలన్నా, తన నుంచి ఏమైనా తెలుసుకోవాలన్నా, మెయిన్లీ ఫ్యాషన్ వర్చ్ ఫాలోవర్స్ ఎవరన్నా, ఇఫ్ యూ హ్యావ్ సమ్ సజెషన్ ఫ్రమ్ యువర్ సైడ్, ఐఎమ్ డెఫినెట్లీ అప్ ఫర్ ఇట్. కామెంట్ డౌన్ బిలో. యా, వెయిటింగ్ ఫర్ ఇట్. బాయ్ బాయ్ బాయ్.